తల్లి కనకదుర్గమ్మ పాదాల చెంత ప్రకాశం బ్యారేజీ దిగున సీతానగరం పుష్కర్ ఘాట్లో నర్సింగ్ చదువుతున్న యువతి మీద కాబోయే భర్త పక్కనుండగానే అరాచక శక్తులు దుండగులు ఏ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డారో తాడేపల్లి రాజప్రసాదానికి ముఖ్యమంత్రి గారి నివాసానికి కోతవేటు దూరంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజులు తిరగకుండానే 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో మల్లాది నాగేంద్రమ్మ 40 సంవత్సరాలు పేద ఎస్సీ మహిళ కూలి పనికి వెళ్తే తోటలో పని చేసుకోవడానికి వెళ్తే ఆ తల్లిని కిరాతకంగా దుర్మార్గంగా ఆ తల్లి మీద అఘాయిత్యం చేయటమే కాకుండా చంపేయటం కూడా జరిగింది. ఈ సంఘటన నిన్న సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఈరోజు మైలవరం పోలీస్ స్టేషన్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లు పండగని ఎమ్మెల్యేలు మంత్రులు ఫోటోలన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. మైలవరం హెడ్ క్వార్టర్లో ఎస్పీ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. అడిషనల్ ఎస్పీ మహిళా అడిషనల్ ఎస్పీ మైలవరం స్టేషన్కి వచ్చారు. జరిగిన సంఘటన మీద ఆ కార్యక్రమానికి వచ్చిన మహిళా అడిషనల్ ఎస్పీని ఆ సంఘటన జరిగిన జామాయిల తోట దగ్గరికి కానీ ఆ తోలుకోడు గ్రామానికి కానీ లేకపోతే మైలవరం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం కానీ ఏది కూడా స్థానిక మైలవరం పోలీసులు ఈ కార్యక్రమం చేయలా. సంఘటన జరిగింది ఎక్కడా కూడా ఈ విధంగా జరిగిందని మీడియాకు కూడా సమాచారం రాని పరిస్థితి. నేను ఉదయం పోలవరం నిర్వాసితులు వాళ్ళ కష్టాలు బాధలు అక్కడ గిరిజన సోదరులంతా కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి గారు అట్లాగే గన్ని వీరాంజనేయులు గారు మేమందరం కూడా ఆ నిర్వాసితుల సమస్య వింటా ఉన్న సమయంలో మైలవరం నుంచి సమాచారం రాగానే నేను స్థానిక పోలీసుని అడిగాను. ఒక మహిళ కింద పడి చనిపోయిందని మైలవరం పోలీసులో అక్కడ ఉన్న పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. వెంటనే నేను తోలుకోడు గ్రామం వెళ్ళగానే ఆ చనిపోయిన ఆ మహిళ పార్థివ శరీరం కానీ ఆ కుట్లు కానీ దెబ్బలు కానీ అవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మల్లాది మరియమ్మ కూతురు పాపం నాగేంద్రమ్మ గారికి కూడా భర్త లేరు, అదేవిధంగా కూతురు మల్లాది మరియమ్మ ఆమెకి భర్త లేరు, మల్లాది కోటేశ్వరి మనవరాలు 5వ తరగతి చదువుతుంది, పరిటాల గ్రామంలో ఉంటారు. ఈ సమాచారం నిన్న సాయంత్రం 6 గంటలకు తెలిసినా ఉదయం 6 గంటల దాకా మనవరాలు కూతురు కూడా గ్రామానికి చేరుకోలేని పేద కుటుంబం. ఇవాళ ఈ సంఘటన గ్రామంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సీ పల్లిలో మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పారు, అయ్యా రేపు మేము కూలి పనికి వెళ్ళాలి, పట్ట పగలు ఊరు మధ్యలో ఎస్సీ పల్లి పక్కన తోటలో ఒక మహిళ మీద ఒక దళిత మహిళ మీద 44 సంవత్సరాలు ఉన్న ఎస్సీ దళిత మహిళ మీద ఈ విధంగా అఘాయిత్యం చేసి
చేతిలో కొడవలు పెట్టి మెడకి చీర చుట్టి ఆ విధంగా చనిపోయి పడి ఉంటే దారిన పోతా ఉన్న మేకలు గొర్రెలు కాసుకునే కాపరి చూసి నాగేంద్రమ్మ గారిని చూసి అరుపులు పెట్టడం వల్ల కేకలు పెట్టడం వల్ల పల్లెలో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు. ఈ సమాచారం నేను మధ్యాహ్నం 3 గంటలకు ఆ ప్రాంతానికి వెళ్తే నాకు మహిళలు గ్రామస్తులు చెప్పారు. కానీ జగన్ రెడ్డి గారి పోలీసులకి ఇది అనుమానాస్పద మృతి. 174 సిఆర్పిసి కింద 386/2021 ఈ విధంగా గ్రామంలో ప్రతి మహిళ పల్లెలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమాచారాన్ని అక్కడ నాకు తెలియజేస్తే జగన్ రెడ్డి గారి పోలీస్ యంత్రాంగానికి హైటెక్ పోలీసులకి దేశంలో అత్యున్నతమైన వీళ్ళకే అన్ని అవార్డులు వస్తూ ఉన్నాయి, చట్టాన్ని బాగా గౌరవ కాపాడుతున్నారని, చట్టాన్ని బాగా ఉద్ధరిస్తున్నారని, మరి వాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా ISO పండుగలు చేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు పెట్టి ఇవాళ గ్రామంలో ఏ పేద మహిళను అడిగినా పల్లెలో ఏ మహిళను అడిగినా ఘోరంగా అఘాయిత్యం చేసి చంపేశారని చెప్తూ ఉంటే పోలీస్ యంత్రాంగానికి కనపట్ల కప్పుచ్చుతున్నారు. ఎందుకంటే సంఘటన 3 రోజుల్లో ఒక ఎస్సీ మహిళ మీద ఈ విధంగా జరిగిందంటే ముఖ్యమంత్రి గారి మనసు కలిచివేస్తుంది. ఎందుకంటే బాబు జగన్ బాబు తాడేపల్లి రాజప్రసాదంలో మరి చేతులు ఇలా కట్టుకొని మనసు కలిచివేసింది అంటాడే తప్ప ఇవాళ మహిళలకు కానీ యువతులకు కానీ ఒక ధైర్యం ఇచ్చే భరోసా ఇచ్చే ప్రభుత్వం కాదు ఇది. ఎందుకంటే ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్న భాష, మంత్రులు మాట్లాడుతూ ఉన్న తీరు, రాష్ట్రంలో అడవి పందుల్లాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊర కుక్కల్లాగా కొంతమంది మాట్లాడుతూ ఉన్న భాష, కొంతమంది వాడుతూ ఉన్న భాష ఇవాళ సమాజంలో అరాచక శక్తులకి, సమాజంలో ఇటువంటి దుర్మార్గులకి ఊతం వస్తూ ఉంది. బాధ్యత గల మంత్రులే బాధ్యత గల పదవుల్లో ఉండి బూతులు మాట్లాడుతూ ఉంటే, బూతులను ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ ప్రవర్తన తీరును చూస్తే ఇవాళ ఈ అరాచక శక్తులకి పల్లెల్లో గ్రామాల్లో పట్టణాల్లో మనం ఏం చేసినా సరే మనల్ని కాపాడటానికి బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మనల్ని కాపాడటానికి మంత్రులే బూతులు మాట్లాడుతూ ఉంటే మనం ఈ అరాచకాలు చేస్తే మనల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ప్రవర్తన ఇవాళ ఈ అరాచక శక్తులకు వచ్చింది, ఈ సంఘ విద్రోహ శక్తులకు వచ్చింది. చూడండి, సీతానగరం పుష్కర్ ఘాట్లో కాబోయే భర్త పక్కన ఉండగానే ఆ యువతి బట్టలు చింపి ఆ వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా ఇంత దుర్మార్గం ముఖ్యమంత్రి గారి ఇంటికి కోత వేట్లో జరిగింది. ఇవాళ ఎస్సీ మహిళ మీద జరిగిన దాడి అఘాయిత్యం ముఖ్యమంత్రి గారి నివాసానికి 50 కిలోమీటర్ల దూరంలో జరిగింది. మీ దిశ పోలీస్ స్టేషన్లు ఏమైనాయి, మీ దిశ చట్టాలు ఏమైనాయి, మీ దిశ యాప్లు ఏమైనాయి, ఈ విధంగా అరాచక శక్తులు గ్రామాల్లోనే పెట్టరేకపోతూ ఉంటే చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా కేసులు కడతా ఉంటే గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో మహిళలకు భద్రత ఉందా, స్త్రీలకు భద్రత ఉందా? మహిళా హోంమంత్రి గారు, మహిళా కమిషన్ చైర్మన్ గారు, ఇమీడియట్గా తోలుకోడు గ్రామానికి వెళ్ళండి, మీ పోలీస్ యంత్రాంగం ఎలా పనిచేస్తూ ఉంది, చట్టాలను మీ వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, ఒక దళిత మహిళ ఎస్సీ మహిళ
ఈ విధంగా పట్ట పగలే అగాయిత్యం చే చంపేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా? మహిళలకు రక్షణ ఉందా? గుంటూరు హాస్పిటల్కి వెళ్ళినా హోంమంత్రి గారు ఇమీడియట్గా తోలుగోడు గ్రామం వెళ్ళాలి, ఆ బాధితురాలు కుటుంబానికి పేద కుటుంబానికి ఇమీడియట్గా ఆర్థిక సాయం ప్రకటించాలి, దొండగల నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా.